ఈరోజు దేవుడు ఏమంటున్నాడు అంటే మరీ ఎక్కువ కీడు నీ మీదకి రావద్దంటే నీవు పాపము చేయొద్దు. అవునండి, ఈరోజు సాతాను గారు ఎవరి జీవితాలని నాశనం చేద్దామా, ఎవరి జీవితాలను ఖరాబ్ చేద్దామా, ఆనందం ఉన్న జీవితంలో బాధలు కష్టాలు ఏం అర్థం కాకుండా అన్ని డిప్రెషన్లు శాంతి లేకుండా చేయడం, వాళ్ళ జీవితాలను నాశనం చేయడం, వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోవడం, సిగరెట్లు మందు తాగడం, సంతోషం లేని జీవితం గడపడం, ఎంతోమంది అండి మన క్రైస్తవులు తెలిసి తెలిసి ఎన్నో పాపాలు చేస్తున్నారు. మన క్రైస్తవులే చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళే పాపాలు ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే అరే దేవుడు ఏం చేస్తలేదులే, ఏం కాదులే అని చెప్పేసి వాళ్ళ ఆనందంతో పాపాలు చేసుకుంటా వెళ్తూనే ఉన్నారు. సో పాము కరిచినప్పుడు అప్పుడప్పుడే చచ్చిపోరండి, ఒక 1 అవర్ ఒక 2 అవర్స్ తర్వాత చనిపోతారు. పాము కరవగానే అప్పుడప్పుడే చనిపోరు, ఒక 1 అవర్ తర్వాత ఆ వ్యక్తి అనేటువంటి చనిపోతారు. అదేవిధంగా మన జీవితంలో కూడా ఈరోజు పాపం నేను చేస్తూనే ఉన్నావు, అది నీకు అర్థమవుతలేదు, అరే ఏమైతలేదు, ఏం వస్తుంది, మంచి ఉందని చెప్పి నువ్వు పాపం చేసుకుంటూ వెళ్తూనే ఉన్నావు, కానీ ఒక రోజున అదే పాపం నీకు నరకానికి తీసుకెళ్తాడు. ఆ సాతాన్ గారు నీకు నరకానికి తీసుకెళ్తాడు. ఈరోజు పాపం నీకు మంచి రుచిగా ఉన్నదేమో కానీ అంత్య దినంలలో నాశనానికి నరకానికి తీసుకెళ్తాడు. సో చేతులారా యవనస్తులారా క్రైస్తవులారా దేవుని బిడ్డలారా, చేతులారా మీ మంచి జీవితాన్ని నాశనము చేసుకోకండి. ఒకవేళ మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారేమో, సాతాన్ గారు మిమ్మల్ని ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పెట్టి ఎన్నో పాపాలు చేపించి సంతోషం లేకుండా నీ జీవితాన్ని చేసినారేమో, కానీ విడిపించే దేవుని దగ్గరికి ఈరోజు రానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? యేసు ప్రభు విడిపించే దేవుడు అండి. ఎన్ని బంధకాలను నీకు ఉన్నాయి, ఈరోజు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే యేసు ప్రభు నా పాపాలను క్షమించి నన్ను పరిశుద్ధపరచయ్య, సాతాన్ గారు నా జీవితంలో సంతోషం లేకుండా చేస్తున్నాడు ప్రభు, అయ్యా నన్ను క్షమించి నన్ను పరిశుద్ధపరచయ్య, నీ రక్తం ద్వారా కడుగు ప్రభు, నాకు పాపము చేయాలని లేదయ్యా, నన్ను బలపరచు, నాకు శక్తిని దేవా అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ ప్రతి పాపాలు ఒప్పుకుంటావో దేవుడు నీకు గొప్ప విడుదలిస్తాడండి. అవును, దయచేసి క్రైస్తవులారా ఎరిగి ఎరిగి తెలిసి తెలిసి తప్పులు చేయకండి. తెలియకుండా తప్పులు చేసేటున్నానని దేవుడు క్షమిస్తాడు, కానీ తెలిసి ఎరిగి కూడా నువ్వు తప్పులు చేస్తున్నావా? నిన్నెవ్వరు తప్పించుకోలేడు. నీ ప్రతి పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకో, దేవుని ప్రతి పాపాలను కడిగి వేస్తాను.